2035 నాటికి హైదరాబాద్ దశ తిరగబోతోంది. త్వరలో ఏర్పాటు కానున్న ఐటీఆర్ ప్రాజెక్టుతో మన రాజధాని నగరం భారతదేశ సిలికాన్ వ్యాలీగా అవతరించిపోతోంది. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. ప్రాజెక్టు ఫలితంగా సర్కార్కు దాదాపు 3 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 5 జోన్లుగా ఏర్పాటు కానుంది. ఇంతటి భారీ ప్రాజెక్టు విశేషాలు చూద్దాం. భాగ్యనగరానికి భారీ ప్రాజెక్టు రాబోతోంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం ఐటీఐఆర్ తో నిరుద్యోగుల కల సాకారం కానుంది. మొత్తం 5 జోన్లుగా ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. మొదటి జోన్లో సైబరాబాద్ పరిసర ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, వట్టినాగులపల్లి ప్రాంతాలున్నాయి. 86.70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది అవతరించనుంది. ఇప్పటికే ఈ జోన్ కు సమీపంలోని కోకాపేట్, నార్సింగ్, మంచిరేవుల, తెల్లాపూర్ ప్రాంతాలు ఐటీ పరంగా అభివృద్ధి చెందాయి. ఈ జోన్ లో 30 పైచిలుక సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కంపెనీలు ఏర్పాటవుతాయి. ఇక 2వ జోన్ లో శంషాబాద్ విమానాశ్రయం, మహేశ్వరం ప్రాంతాలుంటాయి. ఈ జోన్ విస్తీర్ణం 79.22 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ఇప్పటికే హార్డ్వేర్ పార్క్, ఫ్యాబ్ సిటీ, ఏపీఐఐసి ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. 9 కంపెనీలు 2వ జోన్ పరిధిలో ఉంటాయి. పోచారం, ఉప్పల్ ప్రాంతాలు కలిసి 3వ జోన్గా ఏర్పాటు కానుంది. 202 నేషనల్ హైవే సమీపంలో 10.25 చదరపు కిలోమీటర్ల మేర ఇది విస్తరించనుంది. ఈ జోన్ లో కూడా 9 సంస్థలుంటాయి. ఇక 4వ జోన్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఏర్పాటు కానుంది. మొదటి 2వ జోన్ల మధ్య ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో 11.50 చదరపు కిలోమీటర్లలో ఇది విస్తరించనుంది. చివరి జోన్ లో ఉప్పల్, పోచారంలు ఉంటాయి. 14.32 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ జోన్ ను అభివృద్ధి చేస్తారు. మొదటి 3వ జోన్లతో సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఈ జోన్ ను అనుసంధానిస్తారు. 2 దశల్లో చేపట్టనున్న ఐటీఆర్ ప్రాజెక్టులో మొదటి మౌలిక వసతులపై దృష్టి సారించనున్నారు. మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య 13.4 లక్షలకు పెరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ లో 1.4 లక్షల మంది ఉపాధి పొందుతారు. సేవల రంగం, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, రవాణా, కేటరింగ్ రంగాల్లో పరోక్షంగా 53 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీఆర్ తో తమ దశ తిరుగుతుందని నిరుద్యోగులు ఆశాభావంతో ఉన్నారు.